హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము ఒక సాస్ ఐటమ్ చేద్దాము, షేజ్వాన్ సాస్. షేజ్వాన్ సాస్ తోటి రకరకాల నూడిల్స్, రైస్ ఐటమ్స్, చైనీస్ ఫుడ్ చేయొచ్చు. అది రెడీమేడ్ కూడా దొరుకుతుంది, కానీ మన ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావలసినవి ఎండుమిరపకాయలు, మామూలు మిరపకాయలు కొన్ని. ఇవేమో కాశ్మీరీ రెడ్ చిల్లీస్, లేక బ్యాడ్గి చిల్లీ అంటారు. ఇది కొంచెం చూసారా, ముడతలు పడి వంకరగా ఉంటాయి కాయలు. ఇవి ఏంటంటే రంగు ఉంటాయి కానీ కారం ఉండవు. ఇవి కొంచెం ఇంకొంచెం ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర ఇవే అవైలబుల్ ఉన్నాయి. కొన్ని ఇవి ఇంకొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇది ఒక 100 గ్రాములు ఉంటాయి అనుకుంటా, ఉండొచ్చు పచ్చిన 100 గ్రాములు ఉండొచ్చు, లేకపోతే తక్కువ ఉండొచ్చు. వీటిని ఏం చేద్దామంటే బాయిలింగ్ వాటర్లో వేసి ఒక గంట గంటన్నర సేపు నానబెడదాము. వేడి నీళ్ళలో 5 నిమిషాలు ఉడికించి ఒక 2 అవర్స్ వరకు నానబెట్టిన ఎండుమిరపకాయలు అండి ఇవి. మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఇంకా కావాల్సినవి గ్రేటెడ్ అల్లము, వెల్లుల్లిపాయ. ఇవి సన్నగా కూడా తరుక్కోవచ్చు, కానీ నేను గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేద్దాము. మనం పేస్ట్ చేసుకున్న మిరపకాయలు మొత్తం అండి ఇది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు మనము ఒక ప్యాన్ను వేడి చేసుకుని దానిలో నూనె వేయాలండి. నూనె కూడా చాలా వేడెక్కిన తర్వాత మనం గ్రేట్ చేసుకున్న అల్లము, వెల్లుల్లి ఉన్నాయి కదా, ఇది వేసేయాలి. అల్లం కన్నా వెల్లుల్లిపాయల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. ఇవి బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగాలండి. ఇందులోనే ఇది వేగుతున్నప్పుడు మన దగ్గర స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్ కలర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. మళ్ళీ సెలరీ అంటారు, సెలరీ ఇక్కడ దొరకట్లేదు, అది కూడా వేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా, కొంచెం ఎర్రగా అయింది. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న మిరపకాయలు మొత్తం వేద్దాము. ఇది కూడా వేసాక బాగా వేయించాలి. బాగా కలుపుతూ ఉండాలి, మధ్యలో కలుపుతూ ఉండాలి. బాగా వేగాలి, కింద అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. కొంచెం వేగింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం పంచదార వేయాలి. ఇది మన ఇష్టం అండి, దీనికి ఏమి కొలత లేదు. కొంచెం వేసాము, నేను ఆల్మోస్ట్ 1.5 టీ స్పూన్ వేసాను. ఉప్పు కూడా సరిపడినంత వేసుకుందాము. ఉప్పు కూడా చూసుకోవాలండి, మనం ఇందులో ఇంకా సాసులు వేస్తాము. సాసులలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకుని వేసుకోవాలి. వేసి మళ్ళీ కలుపుతూ ఉండాలి. చక్కగా ఆయిల్ తేలింది. ఇప్పుడు మనము కొంచెం టమాటో సాస్ వేద్దాం. టమాటో సాస్ ఆర్ కెచప్ ఏదైనా సరే, ఇది కొంచెము సోయా సాస్, వెనిగర్ వేసి మళ్ళీ కలపాలి. ఆయిల్ తేలే వరకు కలిపి అప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. చూసారా కలరు, అదే ఆ బ్యాడ్గి చిల్లీస్ ఇంకా ఉండి ఉంటే కలర్ ఇంకా బాగుండేది. వెనిగర్ ఇంకొక మూత వేస్తున్నానండి. ఇది ప్రిజర్వేటివ్ కింద పనికొస్తుంది. అయిపోయిందండి, ఆయిల్ అంతా పైన తేలింది కదా. ఇప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మన షేజ్వాన్ సాస్ రెడీ. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేయండి. ఆయిల్ చూసారు కదా, తేలింది, అంటే కంప్లీట్గా రెడీ అయినట్టు. ఇది బాగా కూల్ అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3-4 మంత్స్ ఉంటుంది. దీంతో మనము షేజ్వాన్ నూడిల్స్, షేజ్వాన్ రైస్, మోమోస్, ఇలా మన క్రియేటివిటీని బట్టి ఎన్నెన్నో చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.